నోట్ల రద్దు తర్వాత రోజుకో ప్రకటనతో పాటు కొత్త పుకారు కూడా పుట్టుకొస్తోంది. బయటపడిన నల్లధనం అంతా దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 25,000గా జమ చేస్తారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. కొంతమంది ఫోన్లకు ఎస్ఎంఎస్లు కూడా రావడంతో ఉదయాన్నే బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ముఖ్యంగా తమిళనాడులోని దిండిగల్ జిల్లా కొడైకెనాల్ ప్రాంతంలో ఈ పుకారు బాగా ఎక్కువగా వ్యాపించింది. నోట్ల రద్దుతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్న కేంద్రం ఈ చర్య ద్వారా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని భావిస్తోందని లేని పుకార్లను కొంతమంది సృష్టించారు. తీరా బ్యాంకులకు వెళ్లిన ప్రజలకు అక్కడి అధికారులు చెప్పిన విషయం విని తెల్ల మొహం వేశారు. నగదు డిపాజిట్ చేసే చర్యలేవి కేంద్రం చేపట్టలేదని, ఇదంతా పుకార్లేనని కొట్టిపారేయడంతో జనం షాక్ అయ్యారు. ఇటువంటి పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలు మాత్రమే జనం విశ్వసించాలని బ్యాంక్ అధికారులు కోరుతున్నారు.